సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తొలి పూజల అనంతరం ఉదయం 4 గంటల సమయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలతో పాటు బోనం సమర్పించారు. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రతిష్టాత్మకమైనటువంటి బోనాల్లో భాగంగా ఈరోజు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి 21వ తేదీనాడు బోనాలు ఆదివారం గురువ్యాస పౌర్ణమి రోజు సమర్పించుకునేది జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వకంగా అమ్మవారి ఆశీర్వచనం ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ, సకాలంలో మంచి పరిపుష్టమైనటువంటి వర్షాలు పడి రైతాంగము వ్యవసాయము ప్రజలందరికీ సమస్యలు తీరి అందరూ బాగుండాలని అమ్మవారిని ప్రార్థించుకుంటా ఉన్నాం. ఈ యొక్క హైదరాబాద్ జంట నగరాలకు సంబంధించే కాక కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి సాంప్రదాయమైనటువంటి సంస్కృతికి అద్దం పట్టే ఈ బోనాల పండుగను ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు. ఈ జరుపుకునేటువంటి సందర్భంలో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఈరోజు ఇక్కడ మళ్ళీ 28 నాడు లాల్ దర్వాజాలో జరిగేటువంటి ఉత్సవాలు కావచ్చు, దాని తర్వాత పలహార పనులు కావచ్చు, మిగతా రంగం కావచ్చు, అంబారి కావచ్చు, అన్ని కార్యక్రమాలు విజయవంతం కావడానికి అక్కడ ఉన్నటువంటి ఇక్కడ స్థానికంగా ప్రజలు, ఎందుకంటే బయట జిల్లాల నుంచి కూడా అందరూ వస్తూ ఉన్నారు. మహిళలకు మహాశక్తి మహాలక్ష్మి కింద ఆర్టీసీ బస్సు కూడా ఫ్రీ ఉన్నప్పుడు చాలామంది అమ్మవారు భక్తులు ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భంగా హైదరాబాద్ ప్రజలంతా వారికి ఆతిథ్యం ఇచ్చే విధంగా ఈ పండుగ విజయవంతం అయ్యే విధంగా అందరూ సహకరించాలని ప్రజలందరికీ, ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజల సహకారం అవసరం. ఆ విధంగా అందరి సహకారాన్ని సందర్భంగా కోరుతూ అందరికీ శుభం జరగాలని అమ్మవారిని ప్రార్థిస్తాను. రైట్. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అక్కడ భక్తుల సందడి ఏ విధంగా ఉందో వివరించేందుకు మా ప్రతినిధి శశి ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శశి, ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద భక్తుల సందడి ఏ విధంగా ఉంది, అదేవిధంగా ప్రభుత్వం ఎటువంటి ఏర్పాట్లు చేసింది? ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఉత్సవాలు ఆ తర్వాత అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయంటూ కూడా చెప్పుకోవచ్చు. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి బారులు తీరుతూ ఉన్నారు. తెల్లవారుజామున ఉదయం 3 గంటల ప్రాంతంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తొలిబోనం అమ్మవారికి సమర్పించారు. అప్పటి నుంచి కూడా భక్తుల్ని లోపలికి అనుమతిస్తూ ఉన్నారు. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు, ప్రత్యేకంగా క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఒకసారి విజువల్స్లో కూడా చూడొచ్చు, మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ యొక్క జరుగుతున్నటువంటి ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. ప్రధానంగా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నటువంటి భక్తుల సౌకర్యార్థం 6 క్యూ లైన్లను ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ఇందులో ప్రధానంగా 4 క్యూ లైన్లలో ఇటు సాధారణ భక్తులను అనుమతిస్తే, మరొక 2 క్యూ లైన్లలో ఎవరైతే బోనాలు తీసుకుని వస్తారో ఆ బోనాలు తీసుకొచ్చేటటువంటి వారికి ఈ 2 క్యూ లైన్ల ద్వారా అనుమతిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. ఇక ఆలయాన్ని మొత్తం కూడా సర్వాంగ సుందరంగా ఇప్పటికే అలంకరించి ఉన్నటువంటి సందర్భం ఒకసారి మనం విజువల్స్లో పూర్తి స్థాయిలో చూడొచ్చు. అయితే ఉదయం నుంచి కూడా భక్తుల తాకిడి పెరుగుతూ ఉంది. అమ్మవారిని దర్శించుకోవడానికి బోనంతో తీసుకొచ్చే వారు కొందరైతే, సాధారణ భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి ఈ సందర్భం. అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చేటటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయి ఏర్పాట్లను చేసి ఉన్నారు. ఒకసారి విజువల్స్లో కూడా చూడొచ్చు, ప్రధానంగా ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉత్సవాలు సవ్యంగా సాగడానికి వీలుగా, బోనాలు సవ్యంగా సాగడానికి వీలుగా పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్నారు. 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. అలాగే బోనాలు జరిగేటటువంటి తీరును పర్యవేక్షించడానికి ప్రధానంగా 100 CCTV కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రధానంగా అన్ని క్యూ లైన్లను కవర్ చేసే విధంగా, ఆ తర్వాత బోనాలు జరిగేటటువంటి తీరు ఇదంతటినీ కవర్ చేసే విధంగా సుమారుగా 100 CCTV కెమెరాలను ఏర్పాటు చేసి నిఘా పటిష్టం చేసినటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, ఇప్పుడిప్పుడే బోనాలను తీసుకుని వస్తున్నటువంటి భక్తులను ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. అమ్మ చెప్పండి, మొత్తానికి ఒకసారి మనం చూడొచ్చు ఎంతో. మేము గత 30 ఇయర్స్ నుంచి చేస్తున్నాము, కబాడీ కూడా నుంచి వస్తున్నాము. బోనం సమర్పిస్తే శుభం కలుగుతుంది, కోరిన కోరికలు తీర్తాయని చెప్పేసి అంటుంటారు. అవును కదండి, మనకి బద్దలు వానలు వచ్చిన తర్వాత క్రిములు అన్ని చేరుతాయి కాబట్టి మనం సమర్పించి బోనం అమ్మవారికి మొక్కి ఇంకా వానలు వరదలు అన్ని రావాలి, వానలు రావాలి అని మొక్కుతాం కదండి. అందుకని అమ్మవారి ప్రాముఖ్యత ఇక్కడ అన్ని కోరుకున్న కోరికలు నెరవేరుతాయండి అమ్మవారు.
మహంకాళి టెంపుల్ మహంకాళేశ్వర్ నుంచి ఒక వ్యక్తి తెచ్చి ఇక్కడ స్థాపించాడు కదండి కొన్ని ఇయర్స్ బ్యాక్. అందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో బోనాలను తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడానికి తీసుకొస్తూ ఉన్నారు. ఆ కుండలో నైవేద్యాన్ని తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడం, ఆ తర్వాత అమ్మవారికి సమర్పించినటువంటి ఆ నైవేద్యాన్ని ఆ కుటుంబ సభ్యులంతా కలిసి తింటారు. ఆ తర్వాత అందరికీ శుభాలు కలుగుతాయంటూ కూడా ఇప్పటికే భావిస్తూ ఉంటారు భక్తులు. అందుకనుగుణంగానే ప్రత్యేకంగా మట్టి కుండను అలంకరించి ఆ తర్వాత ఆ మట్టి కుండలో నైవేద్యాన్ని తీసుకొచ్చి అమ్మవారికి ఇప్పటికే ఇస్తున్నటువంటి సందర్భం. అయితే ప్రధానంగా ఆషాఢ మాసం వచ్చిందంటే హైదరాబాద్లో ఒక పండగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ఆషాఢ మాసంలో ప్రతి వీధి కూడా హైదరాబాద్లో ఉండేటటువంటి ప్రతి వీధిలో కూడా బోనాల సందడి నెలకొని ఉంటుంది. ఆ తర్వాత భాగ్యనగరం మొత్తం కూడా బోనాల శోభతో పులకరించిపోతుందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే గోల్కొండ బోనాలు ముగిసాయి, ప్రస్తుతం ఉజ్జయిని మహంకాళి బోనాలు వంత వచ్చింది. మొత్తానికి మాత్రం పెద్ద ఎత్తున భక్తులు ఉదయం నుంచి కూడా తరలి వస్తూ ఉన్నారు. సుమారుగా 10 నుంచి 15 లక్షల వరకు కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉందంటూ పోలీసులు ఇప్పటికే అంచనా వేస్తున్నటువంటి సందర్భంలో ఆ అంచనాకు తగ్గట్టుగానే ప్రస్తుతం ఏర్పాట్లన్నీ కూడా కొనసాగిస్తున్నారు. మరోవైపు మరి కాసేపట్లో అమ్మవారిని దర్శించుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా రాబోతూ ఉన్నారు. అయితే వాస్తవానికి 2 గంటలకే రావాల్సి ఉన్నప్పటికీ షెడ్యూల్ కాస్త ఆలస్యం కావడంతో 8:30కు ఆయన వస్తున్నట్టుగా సమాచారం. అనంతరం ఇక సాధారణ భక్తులను కూడా లోపలికి అనుమతిస్తూ ఉన్నారు. ప్రధానంగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఆ క్యూ లైన్ల ద్వారా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇటు భక్తులను లోపలికి అనుమతిస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే మాత్రం మందగొడిగా ఉన్నప్పటికీ మరికాసేపట్లో భక్తుల రద్దీ పెరిగేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇదే కాకుండా గతంలో శివశక్తులు కూడా అందరితో పాటు అమ్మవారిని దర్శించుకోవడానికి వెసులుబాటు ఉండేది, కానీ క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో శివశక్తులకు ప్రత్యేకమైనటువంటి ఒక సమయాన్ని కేటాయించారు. ఉదయం 1:30 నుంచి 4:00 వరకు కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వీలుగా వారికి ఏర్పాట్లను ఇప్పటికే ఆలయ సిబ్బంది చేస్తున్నారు. ప్రత్యేకంగా వారికి ఒక మార్గాన్ని కేటాయించారు. ఆ మార్గం ద్వారానే అమ్మవారిని దర్శించుకోవడానికి ఇప్పటికే వెసులుబాటు ఇచ్చినటువంటి నేపథ్యంలో శివశక్తులంతా కూడా 1:30 నుంచి అమ్మవారిని దర్శించుకోబోతూ ఉన్నారు. ఇక ఇదే కాకుండా శివశక్తులతో పాటు వచ్చేటటువంటి వారికి లోపలికి కేవలం 5 మంది మాత్రమే పోలీసులు అనుమతిస్తారు. మరోవైపు ఎవరైతే బోనం తీసుకుని వస్తారో అందులో వారితో బోనం తీసుకొచ్చే వారితో మరో 5 మందిని మాత్రమే అనుమతిస్తారు. ఒకసారి మనం చూడొచ్చు, ఇప్పటికే ఇటు రాజకీయ ప్రముఖులు కూడా ఇప్పటికే అమ్మవారిని దర్శించుకోవడానికి హాజరవుతున్నటువంటి సందర్భం. ఇక విఐపీల తాకిడి కూడా పెరుగుతోంది, పోలీసులకు అనుగుణంగానే ఏర్పాట్లు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా రాబోతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇక భద్రతను కూడా కట్టుదిట్టం చేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఇక బోనాలు అయితే మాత్రం ప్రశాంత వాతావరణంలో మొదలయ్యాయి. సాయంత్రం వరకు కూడా రద్దీ అంతకంతకు పెరిగేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సుమారుగా 10 నుంచి 15 లక్షల మంది కూడా ఈ 2 రోజుల వ్యవధిలో అమ్మవారిని దర్శించుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా అన్ని తగిన ఏర్పాట్లు చేశామంటూ పోలీసులు కూడా ఒకవైపు స్పష్టం చేస్తుంటే, బోనాలను తీసుకుని అమ్మవారిని దర్శించుకోవడానికి అమ్మవారిని సమర్పించడానికి భక్తులు మాత్రం ఇప్పుడిప్పుడే బారులు తీరుతూ ఉన్నారు. శంకరి, విఐపీల తాకిడి ఏ విధంగా ఉంది, ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది, మరి విఐపీ వస్తే సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఎస్, ఇప్పటి వరకు కూడా తొలి బోనం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయన సమర్పించారు. అనంతరం మరికొద్దిసేపట్లో ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా రాబోతూ ఉన్నారు. ఇదే కాకుండా ఇప్పటికే ఇంతకుముందు మనం చూపించినట్టు హైదరాబాద్కి సంబంధించిన కలెక్టర్ వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇదే కాకుండా కొద్దిసేపటి క్రితమే బీజేపీ నేత లక్ష్మణ్ కూడాను అమ్మవారిని దర్శించుకోవడానికి ఇప్పుడు వెళ్ళినటువంటి సందర్భం. మరి కాసేపట్లో ఇంకా మంత్రులు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు చేశారు. అయితే ఇప్పటి వరకు కూడా 6 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విఐపీలు దర్శనానికి వచ్చినప్పుడు ఇక ఎటువంటి అవకాశం అసౌకర్యం సాధారణ భక్తులు కలగకుండానే ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను చేస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా ఈ భద్రతా ఏర్పాట్లకు సంబంధించి మనతో మాట్లాడడానికి మేడం, అసలు భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి బోనాలకు సంబంధించి? అన్ని మంచిగా ఉన్నాయి, అందరు పీస్ఫుల్గా నడుస్తుంది, అన్ని లైన్స్ మంచిగా ఆపరేట్ అవుతున్నాయి. అంటే విఐపీల తాకిడి కూడా పెరుగుతుంది, మరోవైపు సాధారణ భక్తులు కూడా వస్తున్నారు, అంటే ఇద్దరిని సమాంతరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతించడానికి ఏ విధంగా చర్యలు? అట్లాంటిది ఏం లేదు, క్యూ లైన్స్ ప్రాపర్గా నడుస్తున్నాయి, అన్ని క్యూ లైన్స్ ప్రకారం అవుతున్నాయి. విఐపీ మూవ్మెంట్ కూడా పీస్ఫుల్గానే జరుగుతుంది. ఎంతమంది సిబ్బంది వీధుల్లో ఉన్నారండి? భద్రతా వీధులు 2000 పైన ఉన్నారండి షిఫ్ట్ సిస్టమ్. ఇది మొత్తానికి భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామంటూ కూడా డీసీపీ చెప్తున్నటువంటి సందర్భం. మొత్తానికి విఐపీ తాకిడి ఉన్నప్పటికీ కూడా సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం కలగజేసుకునే భాగ్యం కల్పిస్తామంటూ ఇప్పటికే పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు. కడుపులోని కష్టాలు కొడుపు గట్టి ముంట.